గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మహిళ కడుపులో రోజురోజుకి పెరిగిపోతున్న 12 కేజీల క్యాన్సర్ ఘటను శస్త్రచికిత్స ద్వారా తొలగించి అవరాన్ని పెంచుకున్నారు కాకినాడ సూర్యల్ గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ బిహెచ్పిఎస్ వీర్రాజు. ఈ మేరకు శుక్రవారం ఉదయం హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివరాలను తెలిపారు. అమలాపురంకు చెందిన జి సూర్యకుమారి అనే మహిళ గత 2 నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం మరియు తట్టుకోలేని కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారని అన్నారు. ఆమె చివరికి మంచం పాలు కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను అమలాపురంలో ఉన్న ప్రముఖ డాక్టర్స్ కు చూపించిన ఫలితం లేకపోవడంతో రాజమండ్రిలో ఉన్న మరో ప్రముఖ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారని తెలిపారు. అక్కడ డాక్టర్ ఆమెకు తెల్ల రక్త కణాలు పెరగడంతో క్యాన్సర్ గుర్తించి కడుపులో గడ్డ కూడా పెరగడంతో తాము ఏమి చేయలేమని చెప్పగా అనంతరం సూర్య గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ వీర్రాజును కలిశారని అన్నారు. ఆమెను హాస్పిటల్లో చేర్పించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి 12 కేజీల గడ్డను సుమారు 4 గంటల పాటు ఆపరేషన్ చేసి ఆమెకు ఉపశమనం కలిగించామని అన్నారు. ఇది తన సర్వీస్ లో ఎంతో సవాల్గా తీసుకున్న ఆపరేషన్ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ తల్లి ప్రాణాలు కాపాడిన డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీడికి బాగా మేసం, ఆకలి లేకపోవటం, కడుపు ఉబ్బురం అనే బాధతో లాస్ట్ 1 ఇయర్ నుంచి బాధపడుతుంది. ఈ బాధ ఆవిడ ముందు ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, తర్వాత కడుపులో ఉబ్బురం, దీనికి కారణం మామూలే అని చెప్పి నిర్లక్ష్యం చేయటం పడింది. కానీ 2 నెలల కిందట ఈవిడికి బాధలు పెరిగిపోయి కాళ్ళు చేతులు ముఖము కడుపు అన్ని వాపుతోటి బాధపడి మంచం మీద ఉండటం జరిగింది. అంటే ఆవిడ చేసుకునే రోజు పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆవిడ వారికి తెలుసున్న డాక్టర్స్ తోటి వేరువేరు పట్టణాలు వేరువేరు క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది. మన దగ్గరలో రాజమండ్రిలో కూడా చూపించుకున్నారు. చూపించుకుంటే ఆవిడకి కడుపులో గర్భసంచి దగ్గర ఒక చాలా పెద్ద ట్యూమరు ఉంది అని గుర్తించడం జరిగింది. అంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం గర్భసంచి దగ్గర అండాల దగ్గర పెద్ద పెద్ద కాయలు వస్తాయి, చాలా ఈజీగా ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎంత పెద్దది ఉంది అంటే గర్భసంచి నుంచి మన ఊపిరితిత్తుల వరకు పెరిగిపోయి ఉంటుంది. అది కూడా ఎక్కడ మనం విరోచనం లేదు, నీరుడి సంచి, నీరుడి సంచికి వెళ్లే రక్తనాళాలు, కాలికి సప్లై చేసే రక్తనాళాల మధ్యన ఇరుక్కును వేరే హాస్పిటల్లో పాపం లేదండి ఆపరేషన్ చేస్తాము కానీ మనిషికి ఖచ్చితంగా ప్రమాద స్థితికి వెళ్ళచ్చు, మనిషి మామూలు యథాస్థితికి వచ్చే అవకాశాలు బాగా తక్కువ అని తెలుసుకోవడం జరిగింది. ఈలోగా ఏమైందంటే ఎవరు ఏమి మనలాంటి వాళ్ళు ఎవరు లేదు, సూర్యబాబు పేరెంట్ వీరాజ్ గారు ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, ఆయన సహకారం కోరుకోండి అంటే నా దగ్గర రావడం జరిగింది. ఈవెన్ 15 రోజులు 20 రోజుల కిందట ఆయన ఓపికి వచ్చారు. ఇప్పుడు ఎలా వచ్చారంటే పాపం చాలా హీన స్థితిలో, అంటే కాళ్ళు వాచిపోయి, నీ చేతులు వాచిపోయి, నడవలేని స్థితి, చెప్పండి. ముందుగా మా అమ్మగారికి ప్రాణదానం చేసినటువంటి డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. వినాయక చవితి దాటిన తర్వాత నేను మా ఊరు వచ్చాను మా అమ్మగారి వాళ్ళ దగ్గరికి. అప్పుడు ఇంత సీరియస్ కండిషన్ అని అనిపిస్తలేదు, పొట్ట అయితే ఉంది, డాక్టర్ గారికి వెళ్దాము అనగానే ఆవిడకి ధైర్యం కొంచెం జరిగింది మొత్తం చెప్దాం అనుకుంటున్నాను క్లుప్తంగా. సో ఆవిడ రాలేదు. సరే 2 నెలలు పోయి 3 నెలలు నడుస్తుండగా మళ్ళీ సంక్రాంతికి వచ్చాము. ఆ రోజు మధ్యాహ్నం వేరే ఒక అమలాపురంలో ఒక డాక్టర్ గారి దగ్గరికి, ఒక ఎంఎస్ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి నేను వచ్చాను. సరే ఆయన ఆ డాక్టర్ గారి పేరు చెప్పను కానీ ఆ డాక్టర్ గారు రిఫర్ చేసిన పేరులో మన వీరాజు గారి పేరు కూడా ఉంది.
డాక్టర్ మంచి డాక్టర్ గారు అన్నారు ఇటువంటి ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పి. ఇదొకటి అసలుగా రాజమండ్రిలో ఇంకో హాస్పిటల్ వేరే ఒకటి ఉంటారు. సరే రాజమండ్రి అనేటప్పటికి ఏంటంటే మాకు బంధువర్గం అదే ఎందుకు ఆ సంవత్సరానికి ఏదైనా సపోర్ట్ చేస్తానని నాకు వెళ్ళాము. ఒక ఇన్ పేషెంట్ గా జాయిన్ చేసుకున్నారు. హార్ట్ టెస్ట్ ఈ టెస్ట్ అయిన తర్వాత 1 వీక్ కి వైట్ బ్లడ్ సెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఏం చేయలేం మనం, హోప్లెస్. ఏదైనా అత్యవసరం అయితే ఏదైనా ఆక్సిజన్ అనేది పెట్టించుకోండి, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, ఉపయోగం లేదని చెప్పి పంపించేశారు ఆ డాక్టర్ గారు. అక్కడికి వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర 30,000 బ్లడ్ కాల్స్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 68,000 గడిపోయింది. సరే ఇంటికి వచ్చాము, భగవంతుడిని బాణం వేశాము.